అరే గీ ముచ్చట్లలో పడి గీయాల కొలువు టైం అయింది, మా రాజుగాడు ఇంకా రాలేదేంది? అరే రాజుగా, ఏంద్రా కొలువుకు మస్తు లేట్ వస్తున్నావు, కళ్ళు నెత్తికెక్కినాయా ఏంది? గిట్ల చేస్తే పెద్ద సార్ ఊరుకుంటాడా? అక్క, ఇవాళ ఊరికే కొలువుకు లేట్ రాలేనక్క. రోజు అందరికన్నా ముందు వచ్చేటోని నేను ఇవాళ లేట్ వచ్చిన అంటే జర దిమాగ్తో సోంచాన్స్ అక్క. నువ్వు గిట్ల రాకుంటే పెద్దమ్మకు ఫోన్ కొట్టిన, చిన్నోడు బల్లోకి పోనని సతాయించిండటగా, దాన్ని గొర్ర గొర్ర గుంజుకెళ్ళి కూర్చోబెట్టినవటగా. అసలు సంగతి పెద్దవ్వ చెప్పింది నాకు, ఎందుకురా గట్ల చేసినావు? వాడు ఎందుకు గట్ల చేస్తాడు? అక్క, గా పోడు మంచిగా చదువుకుంటాడక్క, బడి గంట ఒట్టక ముందే పోయి స్కూల్లో కూర్చుంటుండేవాడు. అసలు పోరాడాక ఇప్పుడు ఈ కరోనా రోగం వచ్చింది, ఆన్లైన్ స్కూల్ అయినాయి కాక. ఆన్లైన్ స్కూల్లోతో చదువుకుంటా చదువుకున్నాడు, గావర గావరైందాక. ఇప్పుడేమో పదో తరగతి పరీక్షలు, ఎగ్జామ్, ఉస్కూల్ కూరంటే ఓతలేడాక వాడు. అరే నువ్వు ఓ బాబే ఎగ్జామ్ ఉంది నడవని చెప్పి గొర్రగొర్రగురు గుంజుకుంటా పోయి ఆడ ఉష్ణబెట్టి వచ్చినాక గందుకే లేట్ అయింది. షిన్నోడు మంచిగా చదువుతాడు, దినం మంచిగా బడికి పోయేటోడు, ఇప్పుడు పోకుండా అంటే ఏదో జరిగే ఉంటుందిరో రాజుగా. అసలు బడిలో ఏమైందో జరంతా చూసి అడిగినవా? అక్క, నిన్న మొన్నే ఉస్కూల్ ఓపెన్ అయినాయి కాక, ఇంతలోపటినే మొత్తం సిలబస్ పూర్తి చేయాలని చెప్పి అంటున్నట అక్క. అరే ఇప్పుడు అక్టోబరు, జనవరి కల్లా మొత్తం సిలబస్ పూర్తి చేయాలంట సర్కార్ ఆదేశించినట అక్క. దానికోసం పోరలు పంతులు మొత్తం పరిశాన్ అవుతురాక, ఈడేమో ఉస్కూల్కో అంటే ఓతలేడాక, అందుకే వీని గుంజుకపోయి ఉస్కూల్లో ఉష్ణపెట్టి వచ్చిన. అవుతమ్మి, పొత్తుగాలే గీయార్త నీకు కూడా ఇన్నా, సిలబస్ జల్దీ ఖతం చేయాలని సర్కారు సతాయిస్తుందట. నిన్నగాక మొన్న బడులు షురూ చేసి ఇక పరిగెత్తండ్రి అంటే గెట్లా గవాళ్ళు పరేషాన్ అవ్వరా? పిల్లలు ఏడాదిన్నర నుంచి ఇళ్ళ పట్టునే ఉండే, ఇక ఇప్పుడు ఒక్కసారి దూకమంటే గేట్లు దూకుతారు, కానీ గట్లెట్లా చదువుతారు? గదేక తమ్ముడు పరిశాను, గాడు ఉస్కూల్ కోరంటే ఓతలేడు, ఇట్లా కదా అని చెప్పి నేనే వాడు ఉస్కూల్ కాడ దించోతామని పోయినాక, గాడికి పోయినాక మొత్తం సార్ అందరు పరిశాన్ పరిశాన్ ఉన్నారాక. ఎట్లా సిలబస్ పూర్తి చేయాలి, ఏం చేయాలని మొత్తం సోంచాన్స్కుంటూనే ఉన్న రకాలు. గీ సర్కారు ఎప్పుడు గేట్లుంటుందో సమజైతలే, బడులు షురూ చేస్తాండ్రు, క్లోజ్ చేస్తాండ్రు, మళ్ళీ షురూ చేస్తాండ్రు, మధ్యలో సిలబస్ అని టీచర్లను పిల్లల్ని పోరగాలని పరేషాన్ పరేషాన్ చేస్తాండ్రు. ఇక పెద్ద సార్లు జరంత సోచాయించరా? గాలకి ఎందుకాక గీ పిల్లల బాధ, గాల బాధ గాలే పడతారు అనుకుంటారు ఏమో, కానీ నిన్ననే కేటీఆర్ సార్ కొత్త ముచ్చట చెప్పింది కాక, ప్రతి సంవత్సరం చదువుకున్న వాళ్ళు మస్తు మంది బయటకు వస్తారు, వీళ్ళందరికీ గవర్నమెంట్ కోలు వేడుకలు తేవాలని చెప్పి ఈ చదువును పక్కదో పట్టిస్తుండే మాక. ఊరుకో తమ్మి, ఓ సారు గిదేమైనా మంచిగా ఉన్నదా? సెప్టెంబర్ నుంచే కదా బడులు షురూ అయింది, జనవరి నాటికి సిలబస్ ఎట్లా ఖతం అవుతుంది? 90 రోజుల్లో సిలబస్ ఖతం చేస్తారా? ఇప్పుడు 10th లో ఉన్న వాళ్ళందరూ 9th క్లాస్లో కూడా ఆన్లైన్లోనే చదివినరు, ఇక 9 పాఠాలు చెప్పుకుంటూ 10 పూర్తి చేయాలా? జరంతా టైం ఇవ్వండి సారు.